Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఆ ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారా? వైఎస్ జగన్ రాజకీయాలలో మొదటిలో చాలా వరకు క్లిక్ అవ్వడానికి కారణం సానుభూతి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన సందర్భంలో ఓదార్పు యాత్ర అంటూ సరికొత్త స్ట్రాటజీతో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి అనేక రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొని తన తల్లితో చెల్లితో సరికొత్త రాజకీయ ఎత్తుగడ వేయడం జరిగింది. అప్పట్లో జరిగిన ఉప ఎన్నికలలో జగన్ జైలుకు వెళ్లడంతో విజయమ్మ షర్మిల పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని చాలా వరకు సానుభూతితో గెలవడం జరిగింది. ఆ సమయంలో సిబిఐ కేసులు అంటూ జగన్ని కాంగ్రెస్ పార్టీ వేధించడంతో ప్రజలలో జగన్పై సానుభూతి మరింతగా పెరిగింది. ఆ తర్వాత జగన్ జైలు నుండి బయటకు వచ్చాక తనదైన శైలిలో రాజకీయాలు చేశారు. 2014 ఎన్నికలలో మెల్లమెల్లగా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ విభజన జరిగిన తరువాత ఏపీలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీని తొక్కేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాణించారు. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిపక్ష నేతగా ప్రజలలో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడంలో రాజకీయంగా చంద్రబాబుని ఇబ్బందుల పాలు చేయడంలో వైఎస్ జగన్ సక్సెస్ సాధించడం జరిగింది. తర్వాత జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో అనగా 2019 సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాణిస్తున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం అమరావతి రాజధాని భూముల విషయం, అదేవిధంగా ఫైబర్ నెట్ విషయాలలో చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని సిబిఐ ఎంక్వైరీ అంటూ జగన్ ప్రభుత్వం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చంద్రబాబు కూడా సిబిఐ ఎంక్వైరీకి ఓకే అంటే అమరావతి భూముల విషయంలో, ఫైబర్ నెట్ విషయంలో అవినీతి జరగలేదు అని సిబిఐలో ప్రూవ్ అయితే గనుక చంద్రబాబుకి రాష్ట్రంలో సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందని మేధావులు అంటున్నారు. జగన్ చాలా వరకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పబ్లిక్ బలంగా నమ్మడం గ్యారంటీ. ఇదే టైంలో చంద్రబాబుకి మద్దతు తెలిపిన మీడియా ఛానల్స్ కూడా ఇదే విషయాన్ని వైరల్ చేస్తే జగన్కి చాలా డ్యామేజ్ అవ్వడం, దెబ్బతో జగన్ ముఖ్యమంత్రి పీఠం కదలడం గ్యారంటీ అని మేధావులు చెప్పుకొస్తున్నారు. మరో ప్రక్క టీడీపీ నేతలు మాత్రం సిబిఐ ఎంక్వైరీ అంటే చాలా వరకు సైలెంట్ అవడంతో ఈ విషయంలో వైసీపీ నేతలు రెచ్చిపోవడంతో తర్వాత ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్గా మారింది.